తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిఐటియు కార్యాలయం వద్ద 50 సంవత్సరాల వసంత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ సిఐటియు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆనాడు ఇందిరా గాంధీ నుంచి నేడు మోదీ వరకు పోరాడే ఘనత మాదేనని కొనియాడారు. సిఐటియు ఆవిర్భవించింది ఇప్పటికి 50 ఏళ్లు గడిచిని ఆ సందర్భంగా పురస్కరించుకొని భారతదేశంలో స్వర్ణోత్సవాలు జరుపుతున్నాం. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు పట్టణాలు యూనియన్లు కూడా వీటిని జరుపుతూ ఉన్నాయి. సిఐటియు ఆవిర్భవించింది దేనికంటే కార్మిక ఉద్యమ ప్రయోజనాల కోసం అని చెప్పి ఏర్పడింది. కార్మిక వర్గాన్ని యూనిఫై చేయాలి, స్ట్రగుల్స్ నడపాలి అని అనుకున్నాము. ఆ రకంగా నడుపుతూ ఉన్నాం. ఈ 50 ఏళ్లలో కార్మిక వర్గాన్ని మట్టి గర్పించేయాలి అని భారత పెట్టుబడిదారి వర్గం భావించింది. ఈ 50 ఏళ్లలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ప్రభుత్వాలు వెళ్ళాయి. ఇందిరాగాంధీ గారు, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, పివి నరసింహారావు, అలాగనే ఇందర్ కుమార్ గుజ్రాల్, విపి సింగ్, ఇప్పుడు నరేంద్ర మోడీ, రకరకాల ప్రధానమంత్రులు వచ్చారు వెళ్ళారు. భారత కార్మికోద్యమం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ పెట్టుబడిదారి వర్గం కార్మిక వర్గాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు కదా, తప్పితే మమ్మల్ని ఏమీ చేయలేరని చెప్పి ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా తెలియజేస్తూ కార్మిక వర్గం పోరాటాలతోటే ముందుకెళ్లాలని కోరుతున్నాను.